వెల్కమ్ టు మై ఛానల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరిగిందంటే అలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇక హరి వర్షను వెతుక్కుంటూ వస్తూ ఉంటాడు హరి శృతి చెప్పినట్టుగా ఎన్కౌంటర్ చేయడానికి ప్లాన్ చేసి వర్షను వెతుకుతూ ఉంటాడు ఇక అక్షర కూడా వర్ష ఎక్కడ తప్పించుకుంది అని తనను వెతుకుతూ ఉంటుంది ఇక హరి వర్షను ఒక్కసారిగా చూడగానే గన్ తోటి షూట్ చేస్తాడు ఇక వర్ష చేతికి గాయం అవుతూ ఉంటుంది ఇక గాయం అయినా వర్ష పరిగెడుతూ ఉంటే అక్కడే ఉన్న రౌడీలతోటి అరే దాన్ని పట్టుకుంట్రా ఎలాగైనా పట్టుకొని దాన్ని కాల్చి బూర్దా చేయండి వర్ష శృతి చెప్పినట్టుగా ప్లాన్ చేయండి అని చెప్తూ ఉంటాడు హరి ఇంక ఇంతలో అక్కడికి అక్షర అదే వేరే అవతల గల్లీలో తిరుగుతూ ఉంటుంది ఏదో గన్ గన్ కాల్చినట్టుగా సౌండ్ వినబడింది అంటే ఇక్కడే ఎక్కడో ఏదో గన్ షూట్ చేశారు ఎవరో అని పరిగెత్తుకుంటూ వస్తూ ఉంటుంది అక్షర ఇక వర్ష మాత్రం వీళ్ళు నన్ను చంపేలా ఉన్నారు నన్ను బ్రతకనివ్వరు నేను ఎలాగైనా అక్షర కలవాలని పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది ఇక అలా పరిగెత్తుకుంటూ ఒక చెట్ల పొదల్లోకి వెళ్ళి దాక్కొని ఉంటుంది ఇక హరి మాత్రం శృతికి ఫోన్ చేస్తాడు ఏ అమ్మి చెప్పమ్మే అంటే ఏంటి హరి గారు ఇంకా ఫోన్ చేయలేదు అందుకే నేను ఫోన్ చేశానంట ఆ అమ్మీ పని అయిపోయింది నువ్వు చెప్పినట్టుగానే వర్షం చూసి షూట్ చేస్తాం తన పని అయిపోయింది అంటే చాలా థ్యాంక్స్ గారు థ్యాంక్స్ ఇంకా కోర్టు టైం అవుతుంది కదా అంబి నేను కూడా అక్కడికే వస్తున్నాను అరవిందకు శిక్ష పడుతుంది కదా అది కల్లారా చూద్దామని హరి అంటూ ఉంటాడు సరే హరి గారు నేను ఫోన్ పెట్టేస్తున్నానని శృతి ఫోన్ పెడుతూ ఉంటుంది ఇంకా అక్షర గన్ షాట్ వినబడే కాడికి వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది అక్కడ బెడ్ మార్కాలు కనబడతాయి అంటే వర్షను వర్ష వచ్చిందా వర్షాన్ని ఎవరైనా కాల్చారా తనని చంపేశారా భగవంతుడు ఆ వర్షకేం కాకూడదు నన్ను నా భర్తను కాపాడుకోవడానికి వర్ష నాకు ఆధారం రక్షించు తండ్రి అని అక్కడే వర్షాన్ని వెతుకుతూ ఉంటుంది అక్షర ఇక ఇంతలో కోర్టు టైం కాగానే అరవిందను కోర్టులోకి తీసుకొస్తారు ఇక పుచ్చమ్మ మాత్రం అరవింద అని అనగానే అక్కడే ఉన్న బుజ్జమ్మ ఒక అక్ష అరవింద మాత్రం సైలెంట్గా పక్కకు తరుగుతాడు మాట్లాడాడు తను ఎలాగైనా రక్షించుకుంటానురా అంటే తను మాత్రం చాలా సైలెంట్గా అంతా చేసింది నువ్వే కదా ఇంత దూరం తీసుకొచ్చావు ఇప్పుడు కాపాడుకుంటాను అని అంటున్నావా అక్షరం ఉంది నా అక్షర నన్ను రక్షించుకుంటుంది అని అరవింద అంటూ ఉంటాడు ఇక అక్కడే ఉన్న హరి మాత్రం ఇంకెక్కడే అక్షర ఆ వర్షాను నేను ఆల్రెడీ చంపేశాను ఇంకా అక్ష ఆ దేవుడు దిగొచ్చిన వర్ష కనిపెట్టలేదు అక్షర తీసుకురాలేదు ఇక నీకు జైలు శిక్ష ఖాయం అని చెప్తూ ఉంటాడు ఇక ఇంతలో జడ్జి గారు వస్తూ వాదోపవాదనలు జరుగుతూ ఉంటాయి ఇక అక్షర మాత్రం హర్ష కోసం వెతుకుతూనే ఉంటుంది వర్ష వర్ష అని గట్టిగా పిలుస్తూ ఉంటుంది ఇక వర్ష ఒక చెట్టు పొదల్లో దాక్కొని ఉండడంతో గాయాలవ్వడంతో బయటికి రాలేకపోతూ ఉంటుంది ఇక జడ్జి గారు రావడంతో శృతి తరఫున లాయర్ యువరానర్ తను చెప్పి తను వర్షను చంపేశాడు కాల్చి బూడిద చేశాడు అని తొ కిందటి వాయిదాలో తెలుసుకున్నాం కదా అది ఇప్పుడు రుజువు అయింది తను ఎలాంటి సాక్ష్యాలు తీసుకురాలేదు ఇక అక్షర కూడా వాదించింది తన భర్త ఎలాంటి తప్పు చేయలేదని వాదించింది కదా యువరానర్ కానీ ఇప్పుడు ఎలాంటి ఆధారాలు లేవు కాబట్టి ఇతనికి ఉరిశిక్ష విధించాలని శృతి తరఫు లాయర్ వాదిస్తూ ఉంటాడు ఇక అక్షిబుజమ్మ మాత్రం కాల కంగారు పడుతూ ఉంటుంది ఇక రాజేష్ మాత్రం అమ్మ బాధపడకు వదిన ఎలాగైనా వర్షాన్ని తీసుకొస్తుంది నువ్వు కంగారు పడకు అని అంటూ ఉంటాడు ఇంకా వర్షం శృతి హరిగారు శృతికి ఫోన్ చేసి ఏ అమ్మీ వింటున్నావా మాటలు అంటే ఆ హరిగారు వింటున్నాను నాకు చాలా సంతోషంగా ఉంది హరిగారు అని శృతి చెప్తూ ఉంటుంది ఇక ఇంతలో అక్షర వెతుకుతూ వెతుకుతుండగా ఒక కాడ వర్షం కనబడుతూ ఉంటుంది అక్షర అక్షరకారు అని పిలుస్తూ ఉంటుంది ఇక వర్ష అక్షర చూస్తూ ఉంటుంది చూడగానే వర్ష ఏమైంది వర్ష అంటే ఆ హరికారు నన్ను చంపాలని ప్లాన్ చేశాడు మేడం నన్ను కాల్ చేశాడు బుడుద చేయాలని చూస్తున్నాడు నన్ను ఇంకా వెతుకుతున్నారు మేడం అందుకే ఇక్కడ దాక్కున్నాను అని చెప్తూ చాలా కంగారు పడుతూ ఉంటే ఇక అక్షర మాత్రం చాలా చీర కొంగును చిప్పి అక్షర చేతికి వర్ష చేతికి కడుతూ ఉంటుంది ఇక టైం లేదు వర్ష ఇంక అరగంటే టైం ఉంది మనం కోర్టుకు వెళ్ళాలి పద అని చేతికి గాయం గాయానికి కట్టు కట్టేసి వర్షను అక్షర తీసుకొని వస్తూ ఉంటుంది ఇక వాదోపవాదాలు ఇండిన తర్వాత జడ్జి గారు తీర్పు ఇవ్వబోతుంటే అక్షర అక్కడికి వస్తూ ఉంటుంది ఇవరాన రాప ఆగండి అని అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ చూస్తూ ఉంటారు ఇక హరి మాత్రం దిమ్మ దిర్ఘలాగా షాకిచ్చి అని అనుకుంటూ ఉంటాడు ఇక శృతి లైన్లో ఉంటుంది కాబట్టి చాలా కంగారు పడుతూ ఉంటుంది ఎవరు మీరు అంటే ఇవరాన ఎవరైతే చంపారని తనకి జే శిక్ష విధించాలని చూస్తున్నారా తనే వర్ష రానర్ అని చెప్తూ ఉంటుంది అక్షర ఇక తనని ఫోన్లోకి తీసుకురండి అనగానే అక్షర వర్షాన్ని తీసుకొస్తూ ఉంటుంది రానర్ నేనే వర్షను అరవింద గారు చాలా మంచివారు ఎవరన్నారు తనకే తప్పు తెలియదు తను ఏ తప్పు చేయలేదు నేను చనిపోవాలని చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకున్నట్టు నాటకం ఆడి తన ఇంటికి తీసుకెళ్లాడు కొన్ని రోజుల తర్వాత నన్ను ప్రేమించిన హర్ష వచ్చాడు అవన్నీ నిజాలు తెలిసాయని శృతి నన్ను చంపాలని ప్లాన్ చేసింది ఇప్పుడు కూడా శృతి నన్ను కాల్చింది యువరానర్ అందుకే ఇలా నేను రాలేకపోయాను అని చెప్తూ ఉంటే అరవింద గారికి ఏ పాపం తెలియదు అని నిర్దోషి అని చెప్తూ ఉంటుంది ఇక వర్ష వర్షవాంగులను తీసుకున్నాక అరవిందను నిర్దోషిగా విడుదల చేస్తారు పోలీసులకు ఎవరు నిర్దోషో దోషో తెలుసుకొని తీర్పు కోర్టులో హాజరుపరచాలి అని మొదటి వార్నింగ్గా తప్పు ఒప్పుకున్నట్టుగా మొదటి తప్పుగా క్షమించ క్షమిస్తూ వదిలేస్తారు ఇక శృతి మాత్రం శృతిని కష్టడీలకు తీసుకోవాలని పోలీసులకు వార్నింగ్ ఇస్తారు ఇక శృతి ఈ మాటలు విని చాలా టెన్షన్ పడుతూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక అక్షర జైలు నుంచి రావు విడుదలైన అరవింద అక్షరను ఒకసారిగా హక్ చేసుకుంటున్నాడు బుజ్జమ్మ మాత్రం అలానే చూస్తూ ఉంటుంది ఇక రాజేష్ పురందరి చాలా సంతోషిస్తూ ఉంటారు వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి